Down, 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 down
ఈ రోజు ఆడబిడ్డని సాయంత్రం 8 నుంచి అరెస్ట్ చేసే హక్కు అయితే లేదు వాస్తవానికి.
యాదగిరి గుడి అరెస్ట్ చేసి కొండపై జైలు వేసే హక్కు ఈడీకి లేదు, ఈ మోడీకి లేదు. రాజకీయ వాళ్ళ రాజకీయ కక్షల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు చూస్తే ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేస్తుంది మోడీ ప్రభుత్వం. మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈరోజు అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుంది. ప్రశ్నించే గుంతులు నొక్కేస్తే ఈరోజు సమాజం అంతా చల్లబడిపోతుందనే ఆలోచన ధోరణితో ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు తెలంగాణకి ఈరోజు అన్ని విధాలుగా మోసం చేస్తూ అన్ని రకాలుగా మోసం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కవితమని అరెస్ట్ చేయడానికి గల కారణం ఇప్పటివరకు లేదు. దానికి ఈడీ వాళ్లకు కూపు లేక ఈరోజు దొంగతనంగా కేసులు పెట్టి ఇలా బీజేపీ పార్టీలో చేర్చుకుంటే మాత్రం ఇలాంటి కేసులు ఉండేవి, చేర్చుకోకపోతే మాత్రం కేసులు ఉంటాయి. మోడీ వస్తాడు, ఈడీ వస్తాడు. తెలంగాణ రాష్ట్రానికి నిన్న వచ్చి మోడీ గారు వచ్చిండ్రు, అదేవిధంగా ఎవరికేం చెప్పకుండా గుర్తుచప్పుడు కాకుండా అరెస్ట్ చేసి మా ప్రియతమ నాయకులు కవితమ్మ గారిని తీసుకుపోయి బంధించడం అనేది చట్టపరమైన విరుద్ధం. ఇది ఈరోజు తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడపడుచు తెలంగాణ ప్రజల గుంతైనటువంటి కవితమ్మని ఈరోజు అరెస్ట్ చేసి తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నారు. తెలంగాణకి ఈరోజు మీరు ఏం చేసినంటే చెప్పడానికి సమాధానం లేదు. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ యొక్క పలుకుబడి, రాజకీయ పలుకుబడి కోసం మాత్రమే ఈరోజు కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు. రాబోయే ఎన్నికల్లో ఎక్కడ బీఆర్ఎస్ భయంతో కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన మాత్రమే ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ కనిపిస్తున్నాం. అదేవిధంగా కవితమ్మ గారిని ఇమ్మడే ఎంపీ చేయాలి. ఏం ఎగదా మరిన్ని రోజుల్లో ప్రతిరోజు దీక్షతో సహా కేంద్రం పార్లమెంట్ ముట్టడించడానికి కూడా మేము ఎన్కడ గేయం. ఈరోజు తెలంగాణకు కావాల్సింది ఆడపడుచులకు రక్షణ లేని దేశంలో మనం పుట్టినామని సిగ్గుపడవలసిన అవసరం ఉంది. మోడీ గారు చేస్తున్నటువంటి అవినీతి పరులు, వాళ్ళ పాలన అవినీతి పరులు, నీరడమ్మని తీసుకుపోయి అవినీతి పరులు కూడా పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి మోడీ ఈరోజు మన తెలంగాణ ఆడపడుచుని అవమానపరిస్తే సహించేది లేదు, సహించం కూడా. మరిన్ని రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మేమందరం కూడా ముఖదాడి ఏకపైకి వస్తాం. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించి మరిన్ని అవసరమైతే మా కవితమ్మ గారి కోసం కేసీఆర్ గారి గురించి ఎన్నో దీక్షలు చేస్తాం. ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రజాస్వామ్య దేశం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కూడా ప్రశ్నించలేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. ఈ అవకాశం కల్పించిన మీడియా అందరికీ గారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కవితమ్మ. నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కవిత మేడం గారిని ఈడీ దౌర్జన్యంగా అక్రమంగా చట్ట వ్యతిరేకంగా వచ్చి సుప్రీంకోర్టుని కూడా ధిక్కరించి, సుప్రీంకోర్టులో కేసు ఉందని తెలిసి కూడా ధిక్కరించి వచ్చి అరెస్ట్ అని చెప్పకుండా ఎంక్వైరీ చేస్తామని చెప్పని, విచారిస్తామని చెప్పని వచ్చి అక్రమంగా ముందే ప్లాన్ ప్రకారంగా వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అన్యాయము, అక్రమము, ఒక మహిళను అవమానించడము. అది కూడా శుక్రవారం రోజు సాయంత్రం అంటే ఒక మహిళను అరెస్ట్ చేయొద్దని చెప్పని, ఒక చిన్న కేసైనా సరే శుక్రవారం రోజు అరెస్ట్ చేస్తే శనివారము ఆదివారము కోర్టుకు సెలవు ఉంటుందని చెప్పని తెలిసి కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతోని దురహంకారంతో ఇది ఈడీ కాదు మోడీది, మోడీ టీం వచ్చిందంతా మోడీ టీము, ఇది మోడీ కుట్ర. ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు, రాజకీయంగా కేసీఆర్ గారిని ఎదుర్కోలేక కేసీఆర్ గారిని మానసికంగా బాధ పెట్టడానికి, మానసికంగా ఇంకా క్షీణించాలన్న ఉద్దేశంతో అందులో భాగంగానే కవిత గారిని శాసనమండలి సభ్యురాలని ఒక ఉద్యమ నాయకురాలు ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో పోరాటం చేసి ఒక జాగృతి సంస్థను పెట్టి మొత్తము దేశాలకు విస్తరింపజేసి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసిన ఒక నాయకురాలను అక్రమంగా అరెస్టు చేసిండ్రు. అది ఇది అన్యాయము, మేము మహిళా లోకమంతా ఖండిస్తున్నాము. దీన్ని అందరూ మహిళలకు అందరినీ అవమానించినట్టే మేము భావిస్తున్నాము. మేము ఎవరన్నా చట్ట ప్రకారంగా, మేము చట్టాన్ని ధిక్కరించడం లేదు, చట్ట ప్రకారంగా మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు మీరు పొద్దున్నే అరెస్ట్ చేయాలి, బెయిల్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పని, 2 రోజులు లోపల పెడదామని చెప్పని ఒక మహిళను, తెలంగాణ మహిళను అవమానించడమే ఇది. అందరినీ తెలంగాణ మహిళలకంతా ఇది మహిళలకందరికి కూడా అవమానంగా నేను భావిస్తున్నాను. ఇట్లాంటి ఇవి ఒక రాజకీయ కక్ష, ఒక మోడీ ఒకడే కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి చేస్తున్న కుట్రలో భాగమే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని, బీఆర్ఎస్ పార్టీని ఒక దిగజార్చాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నారు.
కానీ ఈ అరెస్టులు ఇవన్నీ మాకేం కొత్త కాదు. మేము అందరము కానీ కవిత మేడంతో సహా మా శాసనమండలి సభ్యురాలు కూడా గతంలో ఎన్నోసార్లు అరెస్ట్ అయింది, ఎన్నోసార్లు కేసులు అయినాయి. ఈ కేసులు మాకేం కొత్త కాదు, ఈ అరెస్టులు మాకేం కొత్త కాదు. ఇవన్నింటినీ మేము చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పని ఎదుర్కొంటాము. కానీ ఈ రాజకీయ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాము, రెండు పార్టీలు కలిసి కక్షతో ఈ అరెస్టును చేసిరని చెప్పని భావిస్తున్నాము. ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రజలు మీకు బుద్ధి ఎత్తారని చెప్పని నేను హెచ్చరిస్తా ఉన్నాను.